సత్యనారాయణ గారు, 5 ఏళ్ల కాలం నుంచి రాజధాని మారుస్తామని చెప్తున్నారు. విశాఖ రాజధాని చేస్తాం, ఈ రోజు షిఫ్ట్ అవుతాం, మరి వచ్చే నెలలో షిఫ్ట్ అవుతామని చెప్తున్నారు. మీరైతే అమరావతిని శ్మశాన వాటికతో పోల్చారు. అసలు మీరు ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే కనీసం అప్పుడైనా వెంటనే రాజధాని విశాఖ నుంచి ప్రారంభిస్తారా? సార్, మేము ఈ రాజధానిని 3 రాజధానులు అనేది ఇప్పుడు 20 రోజుల మాట కాదు, 3 సంవత్సరాల కిందటే చెప్పాము. నేను ఆ రోజు నుంచే మా ప్రయత్నం వచ్చి 3 రాజధానులు చేయాలి. లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఇప్పుడున్న అమరావతి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ అవ్వాలి, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అవ్వాలి అనేది మా తాలూకా విధానం, మా అభిప్రాయం. దాన్ని ఇప్పుడు ఇప్పుడు మేనిఫెస్టో ఎందుకు అమరావతి శ్మశాన వాటిక తీసుకొచ్చాం? ఎందుకంటే నేను ఒకరోజు వెళ్ళాను, నేను కొత్తగా మంత్రి అయ్యాను. నేను వెళ్ళి ముందు వచ్చి మళ్ళీ ఏంటి ఈ అమరావతి ఈ సిఆర్డి ఏంటి ప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు, 136,000 కోట్లకి ఇచ్చారు. ఇచ్చి భవనాలకు వచ్చి భవనాలు, సెక్రటరియేటు, లెజిస్లేటివ్, కోర్టు, మా హాస్టల్స్, మినిస్టర్స్ రోడ్స్ ఇవన్నీ కలిపి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అవన్నీ చూశాను, 136,000 కోట్లు ఇది ఎన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలు కడితే అది ఒక 5 కోట్లు 5 లక్షలు అవుతుంది పద అనుకుని వెళ్ళాం, చూపెట్టడానికి వెళ్ళాం. ఇంకా అక్కడ శ్మశానంలో అవన్నీ కనిపించాయి. ఉన్న టెంపరీ బిల్డింగ్లు కట్టిన అక్కడ అప్పటికి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన 6,000 నుంచి అన్ని టెంపరీ బిల్డింగ్స్ ఒక టౌన్షిప్ కడుతున్నారు. టౌన్షిప్, నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తాను, మీ అందరూ మేధ తెలియని వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, మీరు ఇష్ట విషయ పరిజ్ఞానం కొద్దిగా అందరికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ప్రధానికి వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు ఒక కాలనీ కడితే ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుందండి? టౌన్షిప్ కడితే ఏ విధంగా మీకు వచ్చి రెవెన్యూ జనరేట్ అవుతుందండి? ఏమని అంటే సైబరాబాద్, హైదరాబాద్ ఇవాళ కట్టామండి, చంద్రబాబు కట్టాడా, నేను కట్టానా, లేకపోతే రాజశేఖర్ గారు కట్టాడా, లేకపోతే అందరూ నిజాం నవాబు నుంచి వస్తూ దానికి కొద్దిగా తొద్దిమీదకి ఇస్తూ దాంతోపాటు దేశంలో ఉన్న నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక బీహెచ్ఎల్, ఒక ఎస్పీసీఎల్, ఒక ఇవన్నీ వస్తే, బీహెచ్పీ వస్తే, అలాంటి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలు ఇవన్నీ వస్తే, వాటితో పాటు కేంద్ర సంబంధించిన వస్తే ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఒక 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకి అప్పుడు దీనికి ఎలివేషన్ వచ్చింది. ఓ టౌన్షిప్కి ఏ విధంగా వస్తుందండి? ఓకే, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకేమైనా తెలిస్తే చెప్పండి, రావా ఎందుకు రాదండి అని అంటే దిస్ ఇస్ ఎ డిబేట్. ఎస్ సార్, ఎన్నికలకు ముందు ఇదే అంశం మీద మీ మీద విమర్శలు వచ్చాయి. మీరు అధికారంలోకి రాలేదు, జగన్ గెలిస్తే అమరావతి మారిపోతుంది, రాజధాని ఉండదు అంటే మీరు ఉమ్మారెడ్డి గారు విజయవాడ వైసీపీ, మీరు కూడా ఉన్నారు విజయవాడ వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది దుర్మార్గం, మా మీద ఆరోపణలు చేస్తున్నారు, జగన్ ఇల్లు కూడా కట్టుకున్నాడు, ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఇల్లు తీసుకున్నాం, మారదు అని చెప్పారా లేదా? మారదని చెప్పా, అందుకే జగన్ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కాబట్టి లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాము. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి తీసేలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతాం, మేము పెడతామని చెప్పామే. అక్కడ రాజధాని ఉంటుంది, 3 రాజధానులు తప్ప